నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. అవినాష్ రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తూ జస్టిస్ లక్ష్మణ్ కొత్త కొత్త తీర్పులు ఇస్తున్నాడు అండ్ కేసులో కూడా కీలకమైన అంశాలని మళ్ళీ తట్టి లేపుతున్నాడు. దీని గురించి తెలుసుకుందాం. మనతోపాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. నమస్తే సార్. జస్టిస్ లక్ష్మణ్ వెకేషన్ బెంచ్, ఈయన కొద్ది కాలమే ఉంటారా లేకపోతే? అంటే ఈ కేసులో వెకేషన్ బెంచ్ సపరేట్, మామూలుగా రెగ్యులర్ బెంచ్ లేదు కాబట్టి వెకేషన్ బెంచ్కి వెళ్తానని అవినాష్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు. సుప్రీంకోర్టు పర్మిషన్ ఇచ్చింది, ఈయనకి సజెస్ట్ చేసింది జడ్జి గారికి, మీరు 25వ తేదీన ఈ కేసులో విచారణ చూడండి అని. మంచి మంచి పాయింట్స్ అన్ని జడ్జి గారు బాగా యాక్టివ్గా ఉన్నారనిపించింది నాకు. అంటే ప్రతిదీ ఆయన ఇన్వాల్వ్ అవుతున్నారు, చదువుతున్నారు, అడుగుతున్నారు, క్వశ్చన్స్ అడుగుతున్నారు. సిబిఐని అడిగారు, ఇట్లా సునీతను కూడా నువ్వు లిమిట్స్ దాటద్దమ్మా అని చెప్పాడు. అంటే ఆయన ఎవరి సైడ్ లేకుండా దీన్ని ఆబ్జెక్టివ్గా పరిశీలిస్తున్నట్టు ఉంది. రెండవది, మనం ముందు నుంచి చెప్పుకుంటున్నాం సిబిఐ దర్యాప్తులో అనేక లొసుగులు లోపాలు కనబడుతున్నాయని, అవన్నీ జడ్జి గారు కూడా అడుగుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, సాక్ష్యాలను తారుమారు చేస్తున్నారని మీరు చెప్తున్నారు. ఆ చేసేటప్పుడు ఆల్రెడీ అక్కడ సిఐ శంకరయ్య ఉన్నారు అప్పట్లో, స్టార్టింగ్ ఆ రోజే కదా. ఆ రోజు మార్నింగ్ వీళ్ళు క్లీన్ చేసినప్పటికే వచ్చేసాడు, హాఫ్ అన్ అవర్లో వచ్చేసారు, వచ్చేసాడు. ఎందుకంటే అవినాష్ రెడ్డే కాల్ చేశాడు, 4 సార్లు కాల్ చేశానని చెప్తున్నాడు. 6:30 నుంచో 6:40 నుంచో కాల్ చేశాను, 7 లోపల ఆయన వచ్చేసారని చెప్తున్నాడు. ఆయన వచ్చినాకే క్లీన్ చేశారని చెప్తున్నారు. మరి ఆయన ఏం చేస్తున్నాడు అక్కడనే అడిగారు జడ్జి. దానికి ఏం సమాధానం లేదు సిబిఐ నుంచి. అట్లాగే మీరు చాలా పవర్ఫుల్ అని చెప్తున్నారు అవినాష్ రెడ్డిని. అంత పవర్ఫుల్ అయితే వీక్గా ఉన్న, పొలిటికల్గా వీక్గా ఉన్న వివేకాన్ని చంపాల్సిన అవసరం ఆయనకేమొచ్చింది అని కూడా అడుగుతున్నారు. అట్లాగే మీరు వాచ్మెన్ రంగయ్య స్టేట్మెంటు ఎందుకు లేట్ చేశారు? 1 ఇయర్ వరకు ఎఫ్ఐఆర్, ఫస్ట్ ఎఫ్ఐఆర్ అయినాక 1 ఇయర్ వరకు ఆయన స్టేట్మెంట్ తీసుకోలేదు. ఆయన ఏం ఆ రోజు పారిపోయి సంవత్సరంలో ఏముంది, అది చాలా కీలకం కదా, దాన్ని కోర్టుకి సబ్మిట్ చేయండి అని కూడా సిబిఐని అడిగారు. అట్లాగే అసలు ఈ కేసులో ఇప్పటివరకు అరెస్ట్ చేసిన వీళ్ళు భాస్కర్ రెడ్డిని వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేశారు, వాళ్ళ దగ్గర నుంచి మీరేమి రాబట్టారని అడిగారు. వాళ్ళు కేసుకు సహకరించట్లేదని వీళ్ళు చెప్పారు తప్ప ఇంకేమీ చెప్పలేదు. వాళ్ళ రోల్ ఏంటని అడిగారు, దానికి సరిగా ఆన్సర్ లేదు. నిజానికి జడ్జి గారు చాలా ప్రశ్నలు అడిగితే ఆ ప్రశ్నలకి ఏమిటి కూడా కరెక్ట్గా ఆన్సర్ లేదు. అట్లాగే ఆయన సునీత మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి అవినాష్ లాయర్ ఎంతసేపు మాట్లాడాడు, మా అడ్వకేట్ కూడా ఎంతసేపు మాట్లాడతారు అనేసరికి ఆయన కోపం వచ్చింది. నువ్వు ఇన్వాల్వ్ కావద్దు, అక్కడ గ్యాలరీలో కూర్చోన్నప్పుడు అక్కడే కూర్చోవాలి, ఈ కోర్టులో స్పేస్లోకి వచ్చి జడ్జి గారిని ఇట్లాగంత అడగద్దు, నీ లిమిట్స్లో నువ్వు ఉండని చెప్పాడు. అది కరెక్ట్గా చెప్పాడు. నిజంగా కూడా ఆమె ఒక క్లయింటు, ఆమె తరఫున అడ్వకేట్ మాట్లాడుతున్నప్పుడు అడ్వకేట్ అడగచ్చు, సార్ నాకు కూడా టైం ఏంటి అని. అది కూడా ఆయనకి ఎంత ఇచ్చారో నాకు అంత ఇవ్వండి అనే హక్కు లేదు, అనే హక్కు లేదు. నీకు ఎంత కావాలో అంత అడగవచ్చు, అడగచ్చు. ఇప్పుడు ఎందుకంటే ఆయనకి డీటెయిల్గా ఒక వెర్షన్ ఇచ్చాడు 6 గంటల సేపు ఆయన అవినాష్ వైపు నుంచి. ఈ కేసులో దర్యాప్తులు ఏం జరిగింది, ఎఫ్ఐఆర్లు ఏం జరిగింది, కోర్టులు ఏం జరిగింది అనేది ఈ జడ్జి గారికి చెప్పారు. ఎందుకంటే ఈయన వెకేషన్ జడ్జి గారు కాబట్టి ఈ కేసు పూర్వాపరాలు ఆయనకి తెలియదు కాబట్టి డీటెయిల్గా ఒక వెర్షన్ ఇచ్చారు. ఒకవేళ ఆ వెర్షన్లో ఎక్కడైనా లొసుగులో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఆ పాయింట్స్ని తీసుకొని ఈయన ఒక 1 అవర్ 2 అవర్స్ తీసుకొని చెప్పచ్చు. కానీ ఆయన 6 గంటలు తీసుకున్నాడు కాబట్టి నేను కూడా సోదంతా చెప్తాను 6 గంటలు అంటే. ఆయన్నే అన్నారు చాలాసార్లు జడ్జి గారు, కొద్దిగా మీరు వాదనలు స్పీడప్ చేయండి అని కూడా అన్నారు అవినాష్ జడ్జి, అవినాష్ అడ్వకేట్ని కూడా, ఉమా మహేశ్వరరావు గారిని. సో ఏంటంటే వాళ్ళు ఎవరికి ఎంత టైం ఇవ్వాలి ఏందనేది వాళ్ళకు ఒక విచక్షణ ఉంటుంది, డిస్క్రిషనరీ పవర్ ఉంటుంది, దాన్ని డిమాండ్ చేసే హక్కు లేదు. రిక్వెస్ట్ చేయొచ్చు, రిక్వెస్ట్ కూడా అడ్వకేట్లు చేస్తారు. సో ఈమె ప్రొయాక్టివ్గా ఉందని ముందు నుంచి చెప్పుకుంటున్నాం కదా, అందువల్ల. సో అది నిన్న జరిగితే ఈరోజు ఆమె కూడా సారీ చెప్పిందని కొన్ని పత్రికలు రాశారు. సారీ చెప్పుండొచ్చు, ఎందుకంటే జడ్జి గారు ఫీల్ అయినారు కాబట్టి సారీ చెప్పుండే అవకాశం ఉంది. సరే, ఏదేమైనా ఈ కేసులో అవినాష్ రెడ్డికి కొంత ఊరట దొరికిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అవినాష్ రెడ్డి సిబిఐకి రాకుండా కొద్ది రోజులు అక్కడే ఉన్నాడు. సిబిఐ కూడా కోర్టులో ఏం చెప్పిందంటే, మేము 15 నోటీస్ ఇచ్చాం, 16 రమ్మని రాలేదు. మళ్ళీ 16 నోటీస్ ఇచ్చాం, 19 రమ్మని రాలేదు. వాళ్ళ మదర్కి ఇదే అని చెప్పారు. మళ్ళీ మేము 22 రమ్మన్నాం, 22 రాలేదు. 22 స్పీడ్గా ఎందుకు పిలిచారు?
22న మేము దేనికి వెళ్ళాము, కర్నూలుకి అరెస్ట్ చేద్దామని. ఆయన అనుచరులంతా అక్కడ గుమికూడి ఇది చేస్తున్నారు, ఆందోళన చేస్తున్నారు. అందుకని మేము ఎస్పీతో కూడా మాట్లాడాం, శాంతి భద్రతల సమస్య తలెత్తుందని మేము ఆపేశామని చెప్పారు. నిజంగా ఇక్కడ మనకి ఈ తెలుగుదేశం మీడియా వాళ్ళు చెప్పినట్టుగా కేంద్ర బలగాల్ని పిలిచారు, వచ్చేశారు, వెళ్ళిపోయారు, దిగేశారు, ఇవన్నీ మాట్లాడారు. మరి సిబిఐ కోర్టులో చెప్పు ఉండాలి కదా కేంద్ర బలగాల్ని మేము పిలిచామని. ఇదంతా వస్తుందే కదా, మరి ఈ మీడియా సారీ చెప్తుందా, మేము అబద్ధాలు చెప్పినామని చెప్తుందా? దిగేశారు, బెటాలియన్లు వెళ్తున్నాయని చెప్పారు కదా వాళ్ళు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఏ మీడియా ఏం రాస్తూ ఉంది, ఇది ఇందులో ఎంత నిజముందని. సో ఇప్పుడేం అదేమి తెలియకుండా ఇప్పుడు మళ్ళీ జగన్ది టైటిల్ పెట్టారు. అంటే ఇదేంటంటే ఒక కథనాన్ని డిసైడ్ చేసుకొని దాన్ని నమ్మించడానికి ట్రై చేస్తున్నారు. ఇదే పని వైసీపీ 2019లో కూడా చేసింది. నారాసుర రక్త చరిత్ర అనేసి మా బాబాయ్ని తెలుగుదేశం వాళ్ళు చంపేశారని అప్పుడు కూడా వాళ్ళు కూడా సేమ్ డ్రామా వాళ్ళు చేశారు. అప్పుడు వీళ్ళు చేయలేకపోయారు. నిజానికి వీళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడే చంపేశారు ఆయన్ని. వీళ్ళు కానీ అప్పుడే సీరియస్గా చేస్తుంటే అప్పుడే మరి నిజమైన కల్ప్రెట్స్ ఎవరుంటే వాళ్ళని బయటికి తెచ్చుండొచ్చు కదా. ఇక్కడ ఏంటంటే నిజమైన హంతకుల్ని బయటికి తీసుకురావాలని వైసీపీకి లేదు, తెలుగుదేశానికి లేదు. దీన్ని ఉపయోగించుకొని మనం ఎంత రాజకీయంగా లబ్ధి పొందొచ్చని రెండు పార్టీలు కూడా ఆలోచిస్తున్నారు. సో ఈ క్రమంలో అవినాష్ రెడ్డి ఇష్యూని వీళ్ళు తెగ భయంకరంగా లాగారు ఒక 4 రోజులు. బట్ ఫైనల్గా ఈరోజు లక్ష్మణ్ గారు వీళ్ళందరినీ దానేమంటారు నిప్పులు నీళ్లు చల్లినట్టు చల్లేశారు. మేబీ తీర్పు నేను బుధవారం ఇస్తానంటున్నారు. తీర్పు వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి ఏం జరగచ్చు అనేది. సో రెండే రెండు దీంట్లో పాసిబిలిటీస్ ఉన్నాయి. ఒకటి ఈయనకి బెయిల్ ఇవ్వడం, ముందస్తు బెయిల్ ఇవ్వడం, సహకరించమని చెప్పడం, ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళండి, సహకరించండి, సహకరిస్తున్నాడు అనే ఈయన నేను అరెస్ట్ చేస్తారేమో అని భయంతో ఆయన కోర్టులకు వెళ్తున్నాడు. 7 రోజులు వచ్చాడు ఆల్రెడీ, 7 సార్లు విచారణకు హాజరయ్యాడు. కాబట్టి మీ ఆయన్ని అలా చెప్పచ్చు. రెండవది నేను బెయిల్ ఇవ్వలేను, వాళ్ళు అరెస్ట్ చేసుకుంటే అరెస్ట్ చేసుకోనండి అని కూడా చెప్పచ్చు. అంటే ఆయన ఎవరి వైపు కన్విన్స్ అవుతారనేది చూడాలి. ఎందుకంటే ఇటువైపు అవినాష్ రెడ్డి అడ్వకేట్ ఒకరే, ఉమామహేశ్వరరావు గారు ఒకరే మాట్లాడారు. ఆయన మాట్లాడింది ప్రధానంగా ఒకటి డిఫెన్సివ్గా, అవినాష్ రెడ్డి 7 సార్లు వచ్చారు, ఆయన లా అబైడింగ్ సిటిజనే, ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తున్నారు, కోఆపరేట్ చేస్తున్నారు. కానీ సిబిఐ దర్యాప్తు వన్ సైడే ఉంది, పూర్తిగా పకడ్బందీగా లేదు. అది ఓన్లీ దస్తగిరి స్టేట్మెంట్ని బేస్ చేసుకొని మాత్రమే వాళ్ళు అవినాష్ రెడ్డిని నిరూపించారు తప్ప వేరే ఏమీ లేదు. ఆ ఇంటర్నెట్ ప్రోటోకాల్ డీటెయిల్ రికార్డ్ అనేది ఉంది, అది చెల్లదని టెలికామ్ ప్రోటోకాల్స్ చెబుతున్నాయి. ఒకవేళ అదే ఉంటే 20 రోజుల ముందు 20 రోజుల తర్వాత కూడా ఆయన కాల్ లిస్ట్ చూడాలి. అవేం చేయలేదు, ఎందుకంటే ఆ రోజు యాక్టివ్గా ఉన్నాడు, నైట్ యాక్టివ్గా ఉన్నాడు, అర్లీ మార్నింగ్ 4 నుంచి నెట్లో యాక్టివ్గా ఉన్నాడని చెప్తున్నారు. అది ఎవరైనా ఎవరికైనా ఫోన్లు రెగ్యులర్గా ఉండే వాళ్ళకి అలాగే ఉంటుంది. మీరు అటువైపు సునీత చూసినా కూడా అట్టే ఉంటుంది. ఒకవేళ అది ఉంటే ఆ రోజే ఉందా, 20 రోజుల ముందు 20 రోజుల తర్వాత కూడా ఆయన యాక్టివ్ అదే టైంలో యాక్టివ్గా ఉంటున్నారు అనేది కూడా చెప్పాలి. ఇవన్నీ అరుగు చేశారు. అట్లాగే కోర్టుల్లో కూడా అఫిడవిట్లో ఏం చెప్తుంది సిబిఐ, ఛార్జ్షీట్లలో ఏం చెప్తుంది, ఛార్జ్షీట్లలో ఇప్పటివరకు కూడా అవినాష్ రెడ్డి దోషాన్ని ఎక్కడ చెప్పలేదు. ఓన్లీ కౌంటర్ వేసేటప్పుడు అఫిడవిట్లో మాత్రమే ఈ మాట చెప్తుంది అనేది చెప్తున్నారు. ఇంకోటి జగన్ పేరు చెప్పడం చాలా ఘోరమైన విషయం. ఎందుకంటే జగన్కి ఫోన్ చేసింది ఏ టైంలో చేశారనే దగ్గర మీ దగ్గర ఎటువంటి సాక్ష్యము లేదు. ఎటువంటి సాక్ష్యం లేకుండా జగన్కే అర్లీ కాల్గా వచ్చిందని మీరు ఎలా చెప్తారు? ఈ ఇంత పెద్ద ఒక ముఖ్యమంత్రి మీద ఇంత పెద్ద నేరం మీరు మోపుతున్నప్పుడు మీ దగ్గర సాక్ష్యాలు ఉండాలి. అందుకని ఇప్పుడు జగన్ వైపు లాయర్లు కూడా సిబిఐ మీద కోర్టుకి వెళ్ళే అవకాశం ఉంది. సిబిఐని అంత ఈజీగా అయితే వాళ్ళు కూడా వదిలిపెట్టరు. ఎందుకంటే నోటికి వచ్చినట్టు ఆరోపణ చేయడం కరెక్ట్ కాదు, దానికి ఆధారాలు కూడా చూపించాలి. ఆధారాలు చూపించమని కూడా అడిగారు. సో అవేవి లేవు, వీళ్ళ దగ్గర ఆధారాలు లేవు. ఒక పత్రిక ఏం రాసిందో అదే మాట అక్కడ కోర్టులో చెప్పింది. అంత ఆషామాషిగా అయితే ఉండదు, మరి చూడాలి ఏం జరుగుతుందో. ఎనీవే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.